మాజీ ఆర్టీసీ చైర్మన్ గారు రెండు సార్లు ఇక్కడ నుంచి ఉండడం వల్ల ఆర్టీసీతో కూడా ఎప్పుడు కూడా అనుబంధం ఉండేది. అటువంటి ఆర్టీసీ సంబంధిత శాఖకు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కావడం వల్ల ఆర్టీసీకి సంబంధించి కొన్ని పటిష్టత చేయడానికి అంశాలు తీసుకోవాలనే ఆలోచనతో గత 4 సంవత్సరాల నుంచి ఆర్టీసీ ఎండీగా సమర్థవంతంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చి ముందుకు తీసుకుపోతున్నటువంటి సజ్జనార్ గారు కావచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీ రాజుగారు కావచ్చు, దాని తర్వాత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్, ఆర్ఎంస్, డివిఎంస్, డిఎంస్ సిబ్బంది 43 లక్షల మంది, 43,000 మంది ఎంప్లాయీస్, అది కూడా నిబద్ధతోటి క్రమశిక్షణగా ఉండేటువంటి కాకి బట్టలు వేసుకొని ఇలా ముందుకు పోయేటువంటి విధంగా ఉన్నటువంటి మొత్తం సిబ్బంది అంతా కలిస్తే లక్షలాది మంది ప్రయాణికులకు లక్షలాది కిలోమీటర్లు ఎక్కడ కూడా ఏదో అడపా తడప చిన్న చిన్న ఇబ్బందులు తప్ప ఇంత పెద్ద వ్యవస్థను ముందుకు తీసుకుపోతా ఉన్నటువంటి దానికి విజయవంతం కావడానికి కారకులంతా సిబ్బంది, ప్రజలు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజా రవాణా సంస్థలు ఆర్టీసీకి ఉన్నటువంటి నిబద్ధత, ఆర్టీసీ నిర్వీర్యం కాకుండా ఉండాలనేటువంటి మాట చెప్పడంతో దీనికి అనేక సంబంధిత సమీక్షలు నిర్వహించుకొని ఆర్టీసీకి తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా సగం బస్సు పోవడమో పావు బస్సు పోవడమో ఆర్టీసీ గతంలో జరిగిన నిర్ణయాల వల్ల కొద్ది ఇబ్బందులు ఉన్నప్పటికీ మొన్న డిసెంబర్ 9 నాడు రాష్ట్ర ప్రభుత్వం మహిళలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం చేసినప్పటి నుండి ఆర్టీసీ బస్సులన్నీ కూడా కిక్కిరిసి ప్రయాణం చేస్తూ ఉన్నాయి. దాదాపు పూర్వ వైభవం వచ్చింది ఆర్టీసీ, ఏడివైనా బస్టాండ్ కలకల, బస్సులు నిండా, బస్సుల కొరకు సీట్ల కంటే ఎక్కువ మంది వెయిట్ చేయడము, రాజకీయ నాయకులకు బస్సులు కావాలి అని డిమాండ్ పెరగడము, తద్వారా పని వర్క్లోడ్ కూడా పెరిగినప్పటికీ అన్ని స్థాయిల్లో వారికి అసహనాన్ని బయటపడకుండా ప్రయాణికుల సౌకర్యమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ముఖ్యంగా ఆర్టీసీ డ్రైవర్ల కండక్టర్ అందరూ కూడా మరొక్కసారి సంస్థ యొక్క సంబంధిత మంత్రిగా వారికి హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ ఉన్నా. దాదాపు సంస్థలో పనిచేసే దాంట్లో 85-85% డ్రైవర్లు, కార్మికులు, కండక్టర్లే. ఒకవేళ వాళ్ళందరికీ ఈ మహాలక్ష్మి పథకాన్ని సమర్థవంతంగా నిర్వహించే అంశం లోపల భాగస్వామ్యం లేకుంటే ఇబ్బంది కలిగేది ఈరోజు, ఎందుకంటే ఓవర్లోడ్తోటి బస్సులు పోతూ ఉన్నాయి. టికెట్ల ఇవ్వడం కావచ్చు, బస్సు నడపడం కావచ్చు, చాలా లోడెడ్ వర్క్ లోడ్ పెరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా మీరు అందరూ సహకరిస్తూ ఉన్నారు. ఆ దిశలోనే బస్సుల సంఖ్య పెంచాలని, ఉద్యోగాల సంఖ్యలు పెంచాలని, రూట్లు కొత్త రూట్లకు బస్సులు తీసుకుపోవాలని ఒక ప్రణాళిక తీసుకోవడం జరిగింది. మొన్న ఈ మధ్యలో దాదాపు 1000 బస్సులకు సంబంధించినటువంటి డెలివరీ, అంటే వాటి బస్సులు రావడము, బాడీ బిల్డింగ్ పోయి దాదాపు నెలకు 50-70 బస్సులు వస్తూ ఉన్నాయి. మొన్న మళ్ళా ఆర్థిక శాఖ మంత్రి దగ్గర రివ్యూ జరిగినప్పుడు కూడా నూతనంగా దాదాపు 3000 బస్సులు కొనుగోవాలి, 3000 పైన మంది రిక్రూట్మెంట్ చేసుకోవాలనేటువంటి ఆలోచన కూడా ముందుకు కొనసాగుతున్నది. ఆ ప్రతిపాదనలన్నీ కూడా త్వరలోపల ఆర్టీసీ పునర్వైభవంతో మళ్ళీ నూతన బస్సులు దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఆర్టీసీలో మళ్ళీ రిక్రూట్మెంట్ చేసుకునే విధంగా కార్యక్రమం తీసుకొని పోయేటువంటి ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది. గౌరవ మానకొండ్ర శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ గారి వేదిక మీదకి రావాల్సిందే కోరుతా ఉన్నాం. ఆ విధంగా ఆర్టీసీ ముందుకు పోయేటువంటి సందర్భంలో అందరి సహకారం తీసుకొని ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగరీత్యా బాధ్యతలు చేపట్టి విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయినటువంటి పిల్లలందరూ కూడా కారుణ్య నియామకాల కింద 2015లో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా వాళ్ళందరికీ కూడా ఈరోజు కొంతమందికి రీజన్ వారీగా నియామక పత్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. తప్పకుండా అదే కాక ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన సంక్షేమానికి సంబంధించి, ఆర్టీసీ కార్మికుల యొక్క అనేకమైనటువంటి అంశాలకు సంబంధించి కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉంది అనేది మాట కూడా ఈ సందర్భంగా మనగిస్తూ ఉన్నా. ఆర్టీసీ సంస్థ మీది, మనది, ప్రజలది. ఈ సంస్థను కాపాడుకొని ముందుకు తీసుకునే బాధ్యత తెలంగాణ ప్రతి బిడ్డ, తెలంగాణ ప్రతి పౌరునిపై ఉందని నేను ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాను. ప్రభుత్వం ఎంత కార్యక్రమాలు చేపట్టినా ప్రజల భాగస్వామ్యము
ఆర్టీసీ కార్మికుల శ్రమ, ముఖ్యంగా డ్రైవర్లు కార్మికులతో పాటుగా మెకానిషియన్ సంబంధించినటువంటి డిపోకి వచ్చిన తర్వాత మళ్ళీ బస్సులు సరి చేసి పంపే విధంగా చెప్పటే వాళ్ళు కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, నాలుగైదు కేటగిరీలో అందరూ కూడా కలిసి నడిపితేనే ఈ బస్సులు అన్ని రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాయి. ఇటువంటి బస్సులు ఇంకా నాలుగు మనకు కొద్దిగా ఇబ్బంది అంటే ఆర్థిక పరమైనటువంటి సంస్థ పరంగా ఇబ్బంది ఉన్నప్పుడు ప్రభుత్వం ఒక పాలసీ తీసుకొని మరి హైరింగ్ బస్సుల పేరు మీద కొంత వ్యవస్థ తీసుకుంది. వాళ్ళు కూడా ఈరోజు యొక్క పెద్ద యజ్ఞంలో భాగస్వాములుగా ఉన్నారు. ఈ యొక్క యజ్ఞం లోపల ప్రైవేట్ హైర్ బస్సులకు సంబంధించి, యజ్ఞానికి సంబంధించినటువంటి భాగస్వాములుగా ప్రైవేట్ హైర్ బస్సుల వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ఇటువంటి ఒక పెద్ద కార్యక్రమ విజయవంతంలో భాగస్వాములైనందుకు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. వాళ్ళకు కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటే మొన్ననే ఆర్టీసీ యాజమాన్యం కూడా పిలిచి ఈ పెరిగినటువంటి అనేక అంశాల మీద వాళ్ళకు కూడా సంతృప్తి కలిగినా కలగకపోయినా వాళ్ళను ఒప్పించి మెప్పించి ముందుకు తీసుకుపోయే ఒక కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా తప్పకుండా ఇన్ని సమస్యలు పరిష్కరింపబడ్డా తప్పకుండా సమస్యలు ఉంటాయి. 43,000 మంది ఉద్యోగస్తులను ఈ సంస్థలో బదిలీలో క్రమశిక్షణ చర్యలో విధి నిర్వహణ యొక్క అనేక అంశాలు ఉండేటప్పుడు చాలామంది వస్తూ ఉన్నారు. కానీ నేను అందరూ కూడా కోరుతా ఉన్నా కాకి బట్టలకు సంబంధించి కొంత క్రమశిక్షణ కలిగి సంస్థ నడవాలంటే ఎక్కువ జోక్యం తీసుకోవద్దు అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళం. సంస్థ నడవాలి, అధికారులు ఎక్కడన్నా ఉద్దేశపూర్వకంగా లేదా ఒకవేళ ఏదైనా విధానపర నిర్ణయం కాకుండా నిర్ణయాలు తీసుకుంటే తప్పకుండా దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తాం. కానీ రోజువారీ డ్యూటీలో మాలాంటి అనేక రకాల ఇంకా సంస్కరణలు ఇతరత్ర సంస్థ అభివృద్ధికి కష్టపడేటువంటి వాళ్ళం డే టు డే అఫేర్ లోపల భాగస్వామ్యం కాకుంటే ఉంటే మంచిది అనేటువంటి నా వ్యక్తిగతంగా అభిప్రాయం. కాబట్టి దయచేసి నేను అధికారులను కూడా కోరుతా ఉన్నా మానవత దృక్పథంతో చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే మనం వాళ్ళందరితో కలిసి కష్టపడి పనిచేసుకుంటున్నాం కాబట్టి అటువంటి సమస్యలు మా దాకా రాకుండా మీరే వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తే మేము రోజుగా మీకు చెప్పేటువంటి అవసరం లేదు. ఎందుకంటే సహజీవనం లోపల అందరం కూడా రాజకీయాల్లో ఉన్నా వృత్తిలో ఉన్నా ఉద్యోగంలో ఉన్నా అందరం కూడా ఎక్కడో ఒక సమాజంలో కలిసి ఉండేటువంటి వాళ్ళమే కాబట్టి వాళ్ళ సమస్యలను రాజకీయ నాయకులుగా మేము, అధికారులుగా మీరు వాళ్ళ సమస్యలు పరిష్కరించేటువంటి అంశం లోపల భాగస్వామ్యం కావాల్సి ఉంటుంది. కాబట్టి కొంచెం మానవత హృదయంతో వాళ్ళ యొక్క సమస్యల్ని ఆలోచన చేసి పరిష్కారం చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. అవును, ఓవర్ టైం అవుతూ ఉంది, ఓవర్ లోడ్ అవుతూ ఉంది, అనేక రకాల ఇబ్బందులు అవుతూ ఉన్నాయి, శ్రమ పడుతూ ఉన్నారు. తొందరలోనే కొత్త బస్సులు కొత్త సిబ్బంది వచ్చి వాటికి పరిష్కార మార్గం దొరుకుతుందనేటువంటి మాటను మీ అందరూ కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇంకా సంస్కరణలు తీసుకురావడానికి మీరేం సలహా చెప్పినా సూచన చెప్పినా మీ బిడ్డగా తప్పకుండా అందుబాటులో ఉంటా. మనకు రైల్వే లైన్ తక్కువ కాబట్టి ఆర్టీసీ మీద ఆధారపడే జిల్లాలల్లా మన కరీంనగర్ సంబంధ జిల్లా చాలా పెద్దది. అందుకే ఎక్కువ బస్సులు తేవడానికి కానీ ప్రయాణికుల సౌకర్యాలు ఎక్కువ మెరుగుపరిచే విషయం లోపల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానన్న మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. దాంతోపాటుగా మనం కూడా అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీకి అన్ని రకాలుగా అండదండగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరొక్కసారి ఈరోజు కారుణ్య నియామకాలు పొందుతున్న వాళ్ళందరూ కూడా నూతన జీవితాన్ని ప్రారంభించండి ఆర్టీసీ సంస్థతో. ఆర్టీసీ సంస్థలో కుటుంబ సభ్యులుగా మీ భాగస్వామ్యాన్ని ప్రారంభించండి. భవిష్యత్ ఆర్టీసీ అభివృద్ధిలో మీరు కూడా భాగస్వాములు కమ్మని కోరుతూ ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళంతా కూడా మీ శ్రమకు అందరికీ కూడా ధన్యవాదాలు. రాబోయే పెద్ద సమ్మక్క సారక్క జాతర ఉంది, దానిలో కూడా చాలా శ్రమ పడాల్సి వస్తుంది. మీ అందరి శ్రమ, గతంలో పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని అంశాలను సానుకూలంగా పరిశీలిస్తా ఉన్నాం. మీ పక్షాన ఉండి ప్రభుత్వంలో చర్చ జరిగినప్పుడు తప్పకుండా మీ పక్షాన మీ బిడ్డగా కొట్లాడుతూ ఉన్నాం. నాయక అధికారులందరూ కూడా ఒప్పించే ప్రయత్నం చేసి ప్రభుత్వాన్ని ఒప్పిస్తూ ఉన్నాం. ఆ యొక్క మంచి శుభవార్త కూడా రాబోతూ ఉంటుంది. దాన్ని నా స్థాయిలో కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 3-4 రోజుల్లో రేపు రివ్యూ ఉండే ఆర్టీసీని ఇక్కడనే ఉంటా ఉన్నాం. కాబట్టి 31 నాడు ఆర్టీసీ కార్మికులకు సంబంధించి కూడా శుభవార్త, మీ గతంలో చాలా కాలంగా పరిష్కారం కాని సమస్యలు కూడా పరిష్కారమై మీ అందరికీ కూడా శుభం జరుగుతుందని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ మీ ఎప్పుడూ శుభం కోరుకోవడం లోపల ఒక బిడ్డగా ముందుంటారు అనేటువంటి మాట మనవిస్తూ మీ అందరూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.